ఒకప్పుడు వారు దినసరి కూలీల బిడ్డలు గుమాస్తల పిల్లలు చిన్న చితగా ప్రైవేటు ఉద్యోగుల ఇంటి పాపలు గతంలో ప్రోత్సహించేవారు లేక ఉన్నత ఆశలను మొగ్గలోనే తుంచుకునేవారు కానీ ఒకప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారింది తెలంగాణ సర్కారు దన్నుతో కళల పంట పండించుకుంటున్నారు జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనంగా నిలిచిన గురుకులాల విజయ ప్రస్థానంపై టీ న్యూస్ ప్రత్యేక కథనం ఐఐటి మెడిసిన్ తదితర ఉన్నత విద్యాభ్యాసం అనేది పేద మధ్యతరగతి విద్యార్థులకు నిన్న మొన్నటి వరకు అందని ద్రాక్ష అప్పు చేసి కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి లేదంటే ఆశయాన్ని వదులుకోవాల్సిన దుస్థితి కాని ఇప్పుడు అలాంటి బిడ్డల ఆశయాలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు పోస్తున్నాయి సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన గురుకులాలు వారి కలల్ని సాకారం చేస్తున్నాయి స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి ఒక గురుకులాలను నెలకొల్పింది ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో అరవై గురుకుల కళాశాలల్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా తీర్చిదిద్దింది మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి ఐఐటి జేఈఈ తో పాటు జాతీయ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నది ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అనగారిన వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశిస్తున్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన ఉన్నత విద్యా సంస్థల్లో అడుగిడుతున్నారు సిఓఇల్లో ప్రవేశం పొందిన ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ తరగతులతో పాటు ఐఐటి జేఈఈ నీట్ కోసం వేర్వేరుగా ఇంటెన్సివ్ కోచింగ్ అందిస్తున్నారు ఇప్పటి వరకు అరవై ఆరు సీఓఈల్లో ఐదు వేల ఆరు వందల నలభై మందికి నీట్ జేఈఈ శిక్షణ అందించారు ఎనిమిదేండ్లలో ఉన్నత విద్యా సంస్థల్లోకి ఐదు వేల నాలుగు వందల యాభై మంది అడుగు పెట్టారు ఏటా నవంబర్ వరకు సిలబస్ను పూర్తి చేసి మరోసారి రివిజన్ చేస్తున్నారు ఇంటర్ పరీక్షలు పూర్తి కాగానే పోటీ పరీక్షలకు సంబంధించిన శిక్షణను కొనసాగిస్తున్నారు ఈ ఇంటెన్సివ్ కోచింగ్ ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా గురుకుల విద్యార్థులు నీట్ జేఈ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తో పాటు ప్రముఖ ఐఐటి లు నీట్ క్యాంపసుల్లో ప్రవేశాలు పొందుతున్నారు వీటితో పాటు ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లోనూ సత్తా చాటుతూ ప్రవేశాలు పొందుతున్నారు అటు నీట్ జేఈఈలో మంచి ర్యాంకులు సాధించి అడ్మిషన్లు పొందిన ప్రతి విద్యార్థికి తెలంగాణ సర్కారు ల్యాప్టాప్ తో పాటు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నది నీట్ ఐఐటి ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థులకు యాభై వేల రూపాయలు జీఐఎఫ్ఏ సాధించిన విద్యార్థులకు నలభై వేల రూపాయలు అందిస్తూ ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నది దీంతో ఇప్పటికే మొదటి బ్యాచ్లో తొమ్మిది వందల ముప్పై మంది డాక్టర్లు వెయ్యి ఐదు వందల పదిహేడు మంది ఇంజనీర్లుగా సేవలు అందిస్తుండడం తెలంగాణ గురుకులాలకు గర్వకారణం రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిది ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు వీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నాలుగు సీఓఈలు ఉన్నాయి వీటిలో ప్రవేశాలకు ఏటికేడు విపరీతమైన పోటీ పెరుగుతున్నది ఇప్పటికే సోషల్ వెల్ఫేర్ సొసైటీ సీఓఈ ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది మూడు వేల ఆరు వందల యాభై గాను దాదాపు ఎనభై వేలకు పైగా దరఖాస్తులు రావడం వీటికి లభిస్తున్న ఆదరణకు నిదర్శనం ప్రస్తుతం ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలోని సీఓఈలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఈ నెల ఇరవైతో ఆ గడువు ముగియనుంది ఇక బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలోని సీఓఈలకు మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల్లో చదివే విద్యార్థులను ఎనిమిదో తరగతిలోనే ఎంపిక చేస్తున్నారు పదో తరగతి పూర్తయ్యాక మరోసారి మెరిట్ టెస్టు నిర్వహించి ఇంటెన్సివ్ కోచింగ్ అందిస్తున్నారు సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో నూతన విద్యా విప్లవం వెల్లివిరుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు గురుకులాలు అద్భుత విజయాలు అనితర సాధ్యమైన ప్రతిభా పాఠవాలకు చిరునామాగా నిలుస్తున్నాయని చెప్పారు నిరుపేద విద్యార్థులకు పైసా ఖర్చు లేకుండా ఐఐటి నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అందిస్తున్నాం సీఎం కేసీఆర్ మార్గదర్శనం వినూత్న నిర్ణయాల వల్లే ఈ ఫలితాలు సాధ్యమవుతున్నాయన్న మంత్రి కొప్పుల ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అటు గురుకులాల్లో చేరడమే గొప్ప మలుపని విద్యార్థులు అంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వమే లేకుంటే తమ జీవితాశయాలు సాకారమయ్యేవి కావని చెప్తున్నారు సీఎం కేసీఆర్ కు తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటున్నారు